బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిని త్వరలో అమరావతిలో ప్రారంభిస్తామన్నారు నందమూరి బాలకృష్ణ. విజయవాడ గవర్నర్ పేటలో క్యాన్సర్ ఆసుపత్రి క్లినిక్ సమాచార కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అమరావతిలో ఆసుపత్రి నిర్మాణం కోసం సీఎం చంద్రబాబు 15 ఎకరాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆగస్టులో అమరావతిలో ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేస్తామన్నారు బాలకృష్ణ. ఎవరైతే ఇక్కడ ఉన్నారో బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కుటుంబ సభ్యులంతా, మా అందరిది లక్ష్యం ఒకటే. అలాగే పనిచేస్తున్న మనుషులు వాళ్లే, కానీ ఈరోజు ఒక తెలియని ఆనందం మీ అందరితో పంచుకోవాలనే ఒక ఉద్వేగం. దానికి కారణం ముఖ్యంగా ఒక జాతి అస్తిత్వ నినాదాన్ని ఎలుగెత్తి చాటిన ఒక జాతి ఆత్మ గౌరవ పతాకాన్ని ఆశ్చర్య హిమాచలం అబ్బురపడి చూసేలా ఎగురెత్తిన తెలుగు జాతి ఆత్మ గౌరవ ప్రతినిధి అన్న నందమూరి తారక రామారావు గారు పురిటిగడ్డ కృష్ణా జిల్లాలో ఈ మన బెజవాడలో ఆయన ఆశా సాధనకి ఆయన స్థాపించిన బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కార్యకలాపాలు ప్రారంభించే అద్భుత అవకాశం మా అందరికీ కలిగించిన ఈ వేదిక. అందుకే ఇంత ఉత్సాహం ఉద్వేగం మా అందరికీ.